వెల్కమ్ టు ఫిల్మ్ బయోగ్రఫీస్ రాళ్లపల్లి గారు నటనను వృత్తిగా కాకుండా ప్రాణంగా భావించిన అరుదైన నటుల్లో ఈయన ఒకరు గొప్ప రచయిత ఎనిమిది వందలకు పైగా నాటకాల్లో నటించారు తనిఖెళ్లభరణి వంటి రచయితలకు మార్గదర్శి ఆదర్శం కూడా ఈయనే వీడియోలోకి వెళ్లే ముందు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి రాళ్లపల్లి గారు పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పదహైదున తూర్పుగోదావరి జిల్లా రాచపల్లిలో జన్మించారు ఈయన పూర్తి పేరు రాళ్లపల్లి వెంకట నరసింహారావు రాళ్లపల్లి గారు బీకామ్ చదివినప్పటికీ టెన్త్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్తో రైల్వేలో క్లాస్ ఫోర్ జాబ్ వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై జనవరి నాలుగున ఢిల్లీలోని సాంగ్ అండ్ డ్రామా డివిజన్ అనే ప్రభుత్వ సంస్థలోకి మారారు ఈయనకి బాగా పేరు తెచ్చిన నాటకం కన్యాశుల్కం చదువుకునే రోజుల్లో కాలేజ్లో జరిగిన పోటీల కోసం మారని సంసారం అనే నాటకం రాశారు ఈ నాటకం రచనకు నటనకు రెండింటికి అవార్డులు వచ్చాయి రాళ్లపల్లి గారు సినీ నటి భానుమతి రామకృష్ణ గారి చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు నాటకాలంటే ప్రాణమిచ్చే రాళ్లపల్లి గారు అనుకున్న టైంకే రిహార్సల్స్ చేసేవారు ఆయన నాటకాలు సినిమా లెవెల్లో ఉండేవి ఖర్చు ఎంతైనా సరే భరించేవారు ఒకనొక టైంలో నాటకాల కోసం అప్పులు కూడా చేశారు ఇలా అప్పులున్న సమయంలోనే లేని కథ అనే నాటకం రాసి దాదాపు వంద సార్లకు పైగా ఆ నాటకాన్ని ప్రదర్శించారు వేసిన ప్రతిసారి ఉత్తమ నాటకం అనిపించుకునేలా తీర్చిదిద్దేవారు కొమ్మూరి వేణుగోపాలరావు గారు రాసిన హారతి అనే నవల ఆధారంగా సినిమా తీస్తున్నట్లు పేపర్లో ప్రకటన వచ్చింది అది చూసిన రాళ్లపల్లి గారి భార్య సినిమాలపై ఆయనకున్న ఆసక్తిని గమనించి దరఖాస్తు చేయమన్నారు చూడ్డానికి అందగాడిని కాకపోయినా నాకు నాటకాల్లో నటించిన అనుభవం ఉంది పనికొస్తే చూడండి అని దరఖాస్తు పెట్టారు అక్కడి నుంచి వెంటనే రమ్మని టెలిగ్రామ్ వచ్చింది అలా నాటకాల్లో నటిస్తూనే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో స్త్రీ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు ఊరుమ్మడి బతుకులు సినిమాతో తన కెరీర్కు మంచి బ్రేక్తో పాటు నంది పురస్కారం కూడా ఆయన సొంతమైంది ఆ తర్వాత చిల్లర దేవుళ్ళు చలిచీమలు సినిమాలు రాళ్లపల్లి గారికి తిరుగులేని గుర్తింపును తెచ్చాయి ఈయన దాదాపు ఎనిమిది వందల యాభై సినిమాలలో నటించారు జంధ్యాల గారు దర్శకత్వం వహించిన సినిమాలలో ఎక్కువగా రాళ్లపల్లి గారు నటించారు సీతాకోక చిలుక సినిమాలో శరత్ బాబు వద్ద పాలేరుగా అమోఘంగా నటించి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు పొందారు వంశీ గారి సినిమాల్లో తప్పనిసరి నటుల్లో రాళ్లపల్లి గారు కూడా ఒకరు సహజంగా రాళ్లపల్లి గారి ఇళ్ళల్లో మగవాళ్లకు వంట బాగా చేయడం వచ్చు మంచి కళాకారుడు మంచి వంటవాడు అయి ఉండాలన్నది ఆయన అభిప్రాయం కమల్ హాసన్ కె విశ్వనాథ్ బాలకృష్ణ చిరంజీవి కోదండరామిరెడ్డి వంటి గొప్ప వాళ్ళందరూ వీరి చేతి వంట తిన్నవాళ్లే జంధ్యాల వంశీగార్ల డైరెక్షన్లో హాస్య హాస్యనటుడిగా కనిపించారు ఈ ఇద్దరి డైరెక్షన్లో వచ్చిన దాదాపు అన్ని సినిమాల్లోనూ రాళ్లపల్లి గారి కోసం ఒక పాత్ర ప్రాణం పోసుకోవాల్సిందే ముఖ్యంగా వంశీ గారు ఈయన కోసం ప్రత్యేకమైన పాత్రలను సృష్టించేవారు సతారా కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ అన్వేషణ ఏప్రిల్ ఒకటి విడుదల జోకర్ ఆలాపన లాంటి వంశీ డైరెక్షన్లో వచ్చిన ఎన్నో సినిమాల్లో రాళ్లపల్లి గారికి ప్రత్యేకమైన స్థానం ఉంది తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని పెద్ద నటులందరితో కలిసి రాళ్లపల్లి గారు నటించారు మణిరత్నం గారి బొంబాయి సినిమాలో హిజ్రాగా నటించి ఔరా అనిపించారు మరోవైపు డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా ఆకట్టుకున్నారు నిజానికి సినిమా పరిశ్రమలోని నాటితరం ఆర్టిస్టులంతా నాటక రంగం నుంచి వచ్చినవారే నటులుగా వారికి నటన దేవుడిచ్చిన వరమైతే నటన అంటే దైవం కంటే ఎక్కువగా గారు భావించేవారు రాళ్లపల్లి గారి భార్య పేరు స్వరాజ్యలక్ష్మి ఈయనకు ఇద్దరు కుమార్తెలు విజయమాధురి రష్మిత గారి జీవితంలో ఆయన పెద్దమ్మాయి చనిపోవడం ఒక చేదు జ్ఞాపకం మెడిసిన్ చదవడానికి రష్యా వెళుతూ జ్వరంతో ఆమె మరణించారు ఏ ఫ్లైట్లో అయితే ఆమెను విదేశాలకు పంపాలనుకున్నారో అదే ఫ్లైట్లో తిరిగి ఆమె మృతదేహాన్ని తీసుకురావాల్సి వచ్చిందని ఆయన ఎంతో బాధపడ్డారు రాళ్లపల్లి గారు ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజైన ఆగస్టు పదహైదున కళాకారుల్లో ఒకరికి సన్మానం చేసి యాభై వేల రూపాయలు ఇచ్చేవారు రాళ్లపల్లి గారు ఆలయ శిఖరం కృష్ణగారడి ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఊరేగింపు ఆడది జీవనవేదం ఆలీబాబా అరడజన్ దొంగలు సాహసవీరుడు సాగర కన్య చలో అసెంబ్లీ అడవిచుక్క వంటి సినిమాల్లో నటించారు గారు రెండు వేల పదహైదులో వచ్చిన బలే బలే మగాడివోయ్ సినిమాలో చివరిసారిగా నటించారు గారు శ్వాసకోశ సమస్యతో ఇబ్బంది పడుతూ రెండు వేల పంతొమ్మిది మే పదిహేడున హైదరాబాద్లో మరణించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో